కథ పేరు ఐదు రొట్టెలు. సోమయ్య, కామయ్య అనే బాటసారులిద్దరూ దూర ప్రయాణం చేస్తూ ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఇంట కలుసుకున్నారు. మర్నాడు ఉదయం వారు బయలుదేరేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దెబ్బ రొట్టెల మూటలు కట్టి ఇచ్చింది. సోమయ్య కొంచెం ఉదార బుద్ధి కలవాడు, కామయ్య కాస్త పిసినికొట్టు. అందుచేత పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో 3 రొట్టెలు పెట్టి కామయ్య మూటలో 2 ఉంచింది. కొంత దూరం పాటు ఇద్దరి దారులు ఒకటే కావటం వల్ల సోమయ్య, కామయ్య కలిసే బయలుదేరి మిట్ట మధ్యాహ్నం వేళకి ఒక చెరువు గట్టున చెట్టు నీడను చేరుకున్నారు. వాళ్ళు చెరువులో కాళ్ళు, చేతులు, ముఖాలు కడుక్కొని రొట్టెలు తినడానికి మూటలు విప్పేసరికి సోమయ్య మూటలో 3 రొట్టెలు, కామయ్య మూటలో 2 రొట్టెలు కనిపించాయి. చూసారా పేదరాశి పెద్దమ్మ పక్షపాతం, నా మూటలో 2 రొట్టెలు పెట్టింది అన్నాడు కామయ్య. సోమయ్య నవ్వి, 2 రొట్టెలు మాత్రం తినగలమా? కానివ్వండి, అంతగా తినగలిగితే 5 రొట్టెలు ఇద్దరము సమంగా పంచుకొని తిందాం, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. వాళ్ళు భోజనానికి కూచోబోయే సమయానికి ఆ చెట్టు నీడకు రామయ్య అనే 3వ బాటసారి వచ్చాడు. అయ్యలారా, ఆకలి దహించుకుపోతోంది, మీ ఆహారంలో కొంత నాకు ఇస్తే మీ రుణం ఉంచుకోను అన్నాడు రామయ్య. మీరు కూడా మాతో పాటు భోజనం చేతురు గాని మా రొట్టెలు ముగ్గురికి సరిపోకపోవు అన్నాడు సోమయ్య. అడగడమే తడవుగా రామయ్య కూడా వారితో పాటు కూర్చున్నాడు. ఉన్న రొట్టెలను ముగ్గురు పంచుకొని తిని చెరువు నీరు త్రాగారు. రామయ్య మిగిలిన 2రికి తన కృతజ్ఞత చెప్పుకొని సోమయ్య చేతిలో డబ్బులు పెట్టబోయాడు. సోమయ్య ఎంత వద్దన్నా వినకుండా 5 అణాలు అతడి చేతిలో పెట్టి తన దారిని వెళ్ళిపోయాడు. సోమయ్య ఆ 5 అణాలలో 2 తీసి కామయ్యకి ఇస్తూ, మీ వంతు మీరు పుచ్చుకోండి, నావి 3 రొట్టెలు, మీవి 2 రొట్టెలు, ఇందులో 2 అణాలు మీకు చెందడం న్యాయం అన్నాడు. ఇది చాలా అన్యాయం, రామయ్యకు మనం రొట్టెలు అమ్మలేదు, ఆయనే కృతజ్ఞతాపూర్వకంగా మన ఇద్దరికీ అని 5 అణాలు ఇచ్చాడు. అందులో సగం మీది, సగం నాది, నాకు మరో అర్ధన వస్తుంది, దయచేసి ఇవ్వండి అన్నాడు కామయ్య. సోమయ్యకు అర్ధన గురించి కాపీనం లేకపోయినప్పటికీ కామయ్య పిసినిగొట్టుతనం చూసి ఒళ్ళు మండుకొచ్చింది. పదండి, మనం దగ్గర గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తేల్చుకుందాం, మీరు చెప్పేది నాకేమీ న్యాయంగా కనబడడం లేదు అన్నాడు సోమయ్య. ఇద్దరూ కొంత దూరం నడిచి ఒక గ్రామం చేరుకుని ఆ ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు. న్యాయాధికారి ఇద్దరి మాటలు శ్రద్ధగా విని కామయ్య కేసి తిరిగి, న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన 5 అణాలలో సోమయ్య వంతు 4 అణాలు, నీ వంతు 1 అణ, కనుక నీవు సోమయ్యకు 1 అణ ఇచ్చేయి అన్నాడు. కామయ్య నిర్ఘాంతపోయాడు. న్యాయాధికారి మరొక అర్ధన ఇప్పిస్తాడనుకుంటే తననే 1 అణ సోమయ్యకిమ్మంటున్నాడు. అయ్యా, ఇదేం న్యాయం? మా రొట్టెల సంఖ్యను బట్టి చూసినా నాకు 2 అణాలు రావాలి కదా, నన్ను అణా మాత్రమే తీసుకోమంటారే అన్నాడు లోభి అయిన కామయ్య. అవును, నేను చెప్పినదే న్యాయం, అది ఎలా న్యాయమో చెబుతాను. 5 రొట్టెలను ముగ్గురు ఎలా పంచుకున్నారు అని అడిగాడు న్యాయాధికారి. చిత్తం, ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేశాం, 15 భాగాలను ముగ్గురము 3/5లుగా తిన్నాం అన్నాడు కామయ్య. నీ రొట్టెలను భాగించగా ఎన్ని ముక్కలయ్యాయి అన్నాడు న్యాయాధికారి. చిత్తం, 6 అన్నాడు కామయ్య. అందులో 5 నీవే తిన్నావు, 1 మాత్రం రామయ్యకిచ్చావు. సోమయ్య తెచ్చిన 3 రొట్టెలు 9 భాగాలయ్యాయి, అందులో 5 మాత్రమే తాను తిని 4ింటిని రామయ్యకిచ్చాడు. రామయ్య తాను తిన్న 5 ముక్కలకు 5 అణాలు ఇచ్చాడు, అందులో 1 ముక్క మాత్రం నీది, 4 ముక్కలు సోమయ్యవి. రామయ్య ఇచ్చిన 5 అణాలలో 4 సోమయ్యకు చెందుతాయి, 1 మాత్రమే నీకు చెందుతుంది అని న్యాయాధికారి వివరించాడు. సోమయ్య తనకిచ్చిన 2 అణాలలో 1 తిరిగి ఇచ్చేసి కామయ్య తన దురాశను నిందించుకుంటూ తన దారిన తాను వెళ్ళాడు. న్యాయాధికారి కుశాగ్ర బుద్ధిని మెచ్చుకుంటూ సోమయ్య కూడా తన ప్రయాణం సాగించాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.